మీరు చూస్తున్నారు టీవీ 9 యూఎస్ఏ, నేను పూర్ణిమ. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. న్యూయార్క్ సిటీ, మన్హాటన్ మరియు విలియమ్స్బర్గ్ లో వాకింగ్ చేసే వారి నుండి $350,000 కంటే ఎక్కువ విలాసవంతమైన గడియారాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించిన దొంగల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇద్దరు దుండగులు మోపెడ్లపై వచ్చి తుపాకీతో బెదిరిస్తున్నట్లు చెప్పారు. అనుమానితుల చిత్రాలను విడుదల చేశారు. గురువారం ఉదయం న్యూయార్క్ అప్పర్ వెస్ట్ సైడ్ లోని సూపర్ మార్కెట్ వెలుపల జరిగిన దోపిడీలో ఒక వ్యక్తిని నరికి చంపారు. కొంతమంది అనుమానితులను అధికారులు వెంబడించి పట్టుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం టామ్ కింగ్ స్క్వేర్ పార్క్ లో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపారు. వారిని హాస్పిటల్కి తరలించామని, ఒకరు మరణించారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన హత్యలుగా రికార్డు చేశారు. ఈస్ట్ విలేజ్ పార్క్ లోన ఉదయం 9:50 ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా 16 అనుమానిత ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్న 400 వలసదారులు యునైటెడ్ స్టేట్స్ లోకి అక్రమంగా ప్రవేశించారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ గుర్తించింది. మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కొందరు దుండగులు రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లు, రెగ్యులేటర్లు మరియు ఇతర ఎలక్ట్రిక్ సిస్టంలపై కాల్పులు జరిపి విద్యుత్ అంతరాయాన్ని కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు. 14 వేరువేరు సంఘటనలను పరిశీలిస్తున్నామని, ఈ దాడుల వల్ల $250,000 కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని ప్రకటించారు. ఈ నేరాలకు కారణం అస్పష్టంగా ఉందని, నిందితుల సమాచారాన్ని అందించిన వ్యక్తులకు ఎలక్ట్రిక్ కో ఆప్ $9,999 బహుమతిగా అందిస్తామని ప్రకటించింది. ఫేస్బుక్ లో చట్ట విరుద్ధమైన బెట్టింగ్లను చేస్తున్న మినియాపోలిస్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చాలా నేరారోపణలను ఎదుర్కొంటోందని, ఆమె నివాసంపై దాడి చేసినప్పుడు అక్రమ పుల్ ట్యాబ్లు, స్క్రాచ్ ఆఫ్లు లభించాయని అధికారులు తెలిపారు. సౌత్ ఈస్ట్ సైడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కారు ముందు బేబీ సీట్ లో ఉన్న 6 కొడుకును కాపాడే ప్రయత్నంలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. బాబు నిద్రపోతూ ఉండడంతో బాబుని కారులోనే ఉంచి పక్కకు వెళ్లినప్పుడు కారు దొంగతనం జరగబోతూ ఉండగా ఆపే ప్రయత్నం చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయిందని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బోస్టన్ సౌత్ షోర్ లోని పోలీసులు ఐఫోన్ దొంగలను గుర్తించడంలో ప్రజల సహాయం కోరుతున్నారు. డెలివరీ చేసిన వెంటనే ఇంటి దగ్గరకు వేరే వాహనంలో అమెజాన్ వంటి దుస్తులు ధరించి ఖాళీ ప్యాకెట్స్ ని పెట్టి ఐఫోన్లను దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. హింగ్హామ్ పోలీసులు వారి నిఘా ఫోటోను శుక్రవారం విడుదల చేశారు. ఫెడరల్ పరిశోధకులు స్టీవార్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ పై దర్యాప్తు ప్రారంభించారు. ఇది దివాలా తీసే దశలో ఉందని, ఫ్లోరిడాలోని 8 ఆసుపత్రులతో సహా మొత్తం 31 ఆసుపత్రులను అమ్మేయడానికి ప్రయత్నిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. కంపెనీలు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఖచ్చితమైన రికార్డులను చూపాలని చట్టం కోరుతోందని తెలిపారు. న్యూయార్క్ ట్రిబెకా మరియు విలియమ్స్బర్గ్ లోని హై ఎండ్ రెస్టారెంట్లలో కనీసం 60 తుపాకీతో వచ్చి దోపిడీలు చేస్తున్నారని గుర్తించారు. దొంగిలించబడిన వస్తువుల విలువ $300,000 కంటే ఎక్కువ ఉందని నిర్ధారించారు. అనుమానితులు గ్రీన్విచ్ విలేజ్ మరియు విలియమ్స్బర్గ్ లో మార్చ్ మరియు జూన్ మధ్య ఖరీదైన వాచ్లు, ఇతర వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు. నార్త్ ఫిలడెల్ఫియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్ నుండి ఏటీఎం ని దొంగిలించిన 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన జర్మన్ టౌన్ ఎవెన్యూలో గురువారం తెల్లవారుజామున 4 జరిగిందని గుర్తించారు. మిషన్లో ఎంత నగదుందో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. ఇది వాల్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ 9 యూఎస్ఏ.